హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు కూడా ఆర్కైతే కంటిన్యూ చేద్దాం అండ్ ఈ వీడియోలో అయితే మాత్రం మనం వేటగాళ్ళు అయితే మారిపోతుంది అనమాట ఎందుకంటే మనం ఈ వీడియోలో హంటింగ్ టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం సో అది కూడా మామూలు హంటింగ్ టాస్క్లు కాదు సో ఇవి అది చేయబోతే మాత్రం నాకు ఫుల్గా నీరసం వచ్చేస్తుంది అనమాట అలాంటి హంటింగ్ టాస్క్లు అయితే ఉన్నాయి సో ఇవైతే అయితే మాత్రం వాటిని కంప్లీట్ చేద్దాం అండ్ ఇక్కడ వీడియోలు చూసినట్టు మాత్రం ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనం కుక్డ్ మీట్ జరికైతే చేస్తున్నాం అనమాట సో ఇది ఎందుకు చేస్తున్నానంటే మనకి స్లోయస్ట్ కిబుల్ అనే టాస్క్ అయితే ఉంది అనమాట సో దాన్ని చేసుకోవాలి సో ఏం లేదు ప్రెజర్ ప్రెసర్బిన్లో ఆయిల్ అలాగే కుక్కుడు మీట్ పెడితే మనకి కుకింగ్ అని వస్తుంది సో అరగంట పడది అనమాట ఒక కుక్కుడు కుక్కుడు మీట్ ప్రైమ్ మీట్ జరికి అవడానికి అయితే మాత్రం అరగంట పడద్ది బట్ ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే మనకి కిబిల్ మనకి కిబిల్ చేసుకోవడానికి ప్రైమ్ మీట్ కుక్కుడు జరికే కావాలి బట్ నేను చేసింది నార్మల్ కుక్కుడు మీట్ జరికే చేశాను సో అందుకని చెప్పేసి ఈరోజు ఆ టాస్క్ అయితే మాత్రం పెండింగ్ చేస్తాను సో తర్వాత అయితే కంప్లీట్ చేసుకుందాం ఆ టాస్క్ అయితే మాత్రం ఈ వీడియోలో ఏం చేద్దామంటే మొత్తం మొత్తం మనకి మూడు హంటింగ్ టాస్క్లు ఉన్నాయి ఉన్నాయి ఉంటాయి అన్నమాట సో అయితే కంప్లీట్ చేద్దాం అండ్ ఈ టాక్లన్నీ కూడా నేను యూజ్ చే బారోనిక్స్ అయితే యూస్ చేసుకొని చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న బెస్ట్ ఆప్షన్ అయితే అదే అనమాట ఎందుకంటే మనం హంటే ఫస్ట్ టాస్క్ వచ్చేసి మనం కేవలకి వెళ్ళే చేయాలి సో కేవలకి బ్యారోనిక్స్ తీసుకెళ్తే మాత్రం సింపుల్గా అయిపోద్ది అనమాట సో అందుకని చెప్పి రెడ్ కలర్ కూడా తీసుకొని దీనికైతే తెచ్చేస్తున్నాను సో ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ చేద్దాం అండ్ గైస్ మనకి హంటర్ ఎన్నో టాస్క్ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఇక్కడ మనకి షార్ట్ గన్ అలాగే దాని బుల్లెట్ కూడా చేయాలి అది వచ్చేసి ఎక్కడ ఉందంటే ఓకే ఇక్కడైతే ఉంది సో లెవెల్ థర్టీ నైన్లో మనకి షార్ట్ గన్ అలాగే దాని బుల్లెట్ కూడా అనవద్ద సో ఇప్పుడు మనకి అవైలబుల్కి అయితే వస్తుంది హంటర్ ఎన్ అని చెప్పేసి సో ఇంకా దీని అయితే స్టార్ట్ చేద్దాం అండ్ అంతకంటే ముందు నేను హంటింగ్ లకి ఏం చేస్తుందో తెలుసు కదా సో నాలెడ్జ్ ఆఫ్ ఫైర్ బ్రోస్ చూసేసి టూ ఎక్స్ బూస్ట్ తీసుకుంటాను సో టూ ఎక్స్ బూస్ట్ తీసుకొని సో దాని ద్వారా అయితే మాత్రం చేయండి టాస్క్లైతే మాత్రం అప్పుడు ఎక్స్పీరియన్స్ కొంచెం ఎక్కువ వస్తుంది సో ఇంకా టూ ఎక్స్ బూస్టర్ అయితే తీసుకొని ఇంకా దానికి దగ్గరికి తెలియపోతాను అండ్ గైస్ ఈ నాలెడ్జ్ ఆఫ్ ఫ్యాబర్స్ అయితే మాత్రం మనకు కొంచెం దూరంలో దొరికింది సో అంటే దూరంలో అంటే మరీ ఎక్కువ దూరంలో కాదు కొంచెం కేవ్వు దగ్గరనే దొరికింది మన ఇంటి దగ్గర నుంచి అయితే మాత్రం దూరం దూరం అనమాట సో కేవ్ దగ్గరలో దొరికింది కాబట్టి మనం సింపుల్ కట్ కంప్లీట్ చేయొచ్చు అండ్ ఇప్పుడైతే మాత్రం సో టాస్క్ అయితే స్టార్ట్ చేద్దాం హంటర్ ఎన్నో టాస్క్ అయితే మాత్రం అండ్ మనకు లెవెల్ కూడా వచ్చింది సో మనకి కాదు బెరానిస్కి సారీ సో ఇలా మనకి ఈ ఎక్స్పీ నోట్స్ యూజ్ చేస్తే మాత్రం మనకి లెవెల్స్ అనేవి ఫాస్ట్గానే వస్తాయి గైస్ సో యూజ్ చేసుకోండి పక్కా యూజ్ చేసుకోండి అండ్ ఇప్పుడైతే మాత్రం హంటర్ అన్న స్టార్ట్ చేశాను అండ్ కేవ్ వచ్చేసి మనకి దగ్గర ఉంది ఉందన్నమాట సో ఇక్కడ షార్ట్ గన్ క్రాఫ్ట్ చేసుకోమని ట్వంటీ బిల్లట్స్ చేసుకొని చూపిస్తాను అనమాట సో ఏం చేసుకోకండి జస్ట్ అలాగా కేవ్ దగ్గరికి వెళ్ళిపోండి సో ఎందుకంటే మనకి దగ్గర ఉంది కాబట్టి ఒక దానికి కిల్ చేస్తే చాలు ఇంకా మనకి టాస్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇంకా డైరెక్ట్గా కే దగ్గరికి తెలుపు చూడండి సో గైస్ మన ఫస్ట్ కేవ్ దగ్గర వచ్చేసాను ఇక్కడ చూసారంటే మన కేవ్ అయితే ఇక్కడ ఉందన్నమాట సో ఈ లోకి వెళ్తే మనకి ఎరోనోస్ అయితే సింపుల్గా దొరుకుతాయి ఎరోనోస్ అంటే ఏమో కాదు స్పేటర్స్ అనమాట సో స్పాటర్ అంటే ఎక్కువ ఏం చేసాం కదా మనం అయితే మాత్రం సో ఐరోనోస్ అయితే మాత్రం మీకు కేవ్లు దొరుకుతాయి అనమాట అండ్ వచ్చేసి చాలా ఈజీ కేవ్ సో మనం కంప్లీట్ చేసిన ఫస్ట్ కేవ్ కూడా ఇదే అనమాట సో దీనికి హన్ దీని కేవ్ పేరు వచ్చేసి హంటర్ అనుకుంటాను సో సరిగా గుర్తులేదులేండి సో సో అనుకుంటా ఆర్టిఫాక్ట్ ఆఫ్ హంటర్ ఏదో ఉంటుందన్నమాట సో దీని అయితే మాత్రం సరిగ్గా గుర్తులేదు అండ్ ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి అయితే మాత్రం మనం ఒక ఐరనోన్ అయితే కిల్ చేస్తే మనకి ఎన్ని ఐరోనోస్ కిల్ చేయాలో సింపుల్గా మనకి టాస్క్ అయితే స్టార్ట్ అనమాట అండ్ ఇది వచ్చేసి తేలు ఇది అయితే కాదు సో అరోన్ అంటే స్పెడర్ అనమాట సో మనకి స్పైడర్ అయితే కావాలి అండ్ ఇక్కడ చూసారంటే గేమ్ ఫుల్గా అవుతుంది కదా నాకు ఇంకా అర్థం కావట్లేదు దీన్ని రికార్డ్ చేసేసరికి నాకు టెన్ టైమ్స్ క్రాష్ అయింది అన్నమాట గేమ్ అయితే మాత్రం సో మరేమో మాకు తెలియదు ప్రాబ్లం అయితే మాత్రం సో ఇంకా చూద్దాం ఎలా అవుతుంది గేమ్ అయితే మాత్రం అండ్ ఇక్కడ ఒక అయితే కిల్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి ట్వంటీ కిల్ అంతా అయితే మాత్రం మొత్తం కూడా సో ఇంకా మీకు కేవలం సింపుల్గా దొరుకుతాయి కాబట్టి సో ఇంకా మీకు మొత్తం స్కిప్ చేసేస్తాను స్కిప్ కాదు గైస్ ఓకే ఫా ఫాస్ట్ ఫర్వర్డ్ అయితే చేస్తాను సో మీరు కూడా చూడండి సో హెరస్ అయితే అంత కిల్ చేశాను సో ఫాస్ట్ ఫర్వర్డ్ చేస్తాను సో ఫోర్ ఎక్స్ అయితే పెడతాను గా సో చూడండి ఆ అయితే మాత్రం ఎలా దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా సో మనకి చుట్టుపక్కల దొరుకుతాయి బట్ ఈజీగానే బట్ మీకు ఫాస్ట్ ఫర్వర్డ్ చేసి చూపిస్తాను ఎందుకంటే గేమ్ మొత్తం కూడా రికార్డ్ అయింది ఫస్ట్ టైం వచ్చేసి కేవల్ అయితే మాత్రం ఎందుకంటే కేవలకి రికార్డింగ్ ఆన్ చేసినా సరే గేమ్ క్రాష్ అయిపోతుంది అనమాట బట్ ఫస్ట్ టైం ఎందుకు కానీ కేవలలో రికార్డ్ అయింది సో అందుకని చెప్పేసి మీకు చూపిస్తాను అంటున్నాను సో ఇంకా చూడండి సో గైస్ ఫైనలీ మన టాస్క్ అయితే మాత్రం కంప్లీట్ అనమాట సో మనకు వచ్చిన రివార్డ్ వచ్చేసి ఒక షార్ట్ గేన్ బ్లూ ప్రింట్ అయితే దొరికింది సో బ్లూ ప్రింట్ గైస్ షార్ట్ గేన్ కాదు సో షార్ట్ గేమ్ బ్లూ ప్రింట్ దొరికింది సో ఇంకా బయటకి అయితే వెళ్ళిపోతాను బయటకు వెళ్ళితే మాత్రం దాన్ని డ్యామేజ్ వచ్చి చూద్దాం ఎందుకంటే ఇంకా గేవలు ఎక్కువసేపు ఉంటే మాత్రం గేమ్ క్రాష్ అయిపోద్ది అనమాట సో ఇంకా అయితే వెళ్ళిపోయి దీన్ని డ్యామేజ్ వచ్చి చూస్తాను అండ్ గైస్ అయితే వచ్చేసినట్టు చూసినట్టు మాత్రం సో ఇప్పుడైతే మాత్రం చూద్దాం సో మనకి దొరికిన బ్లూ ప్రింట్ అసెండెంట్ షార్ట్ గేమ్ అనమాట సో దాని డ్యామేజ్ అయితే మాత్రం ఎక్కువే ఉండాలి నాకు అయితే మాత్రం ఓకే థర్టీన్ హండ్రెడ్ వరకు ఉంది నియర్ అయితే మాత్రం థర్టీన్ హండ్రెడ్ ఉంది డ్యూరబిలిటీ వచ్చేసి డ్యామేజ్ వచ్చేసి ఫోర్ జీరో త్రీ ఉంది సో పర్లేదు అండ్ ఇది వచ్చేసి అసిండెంట్ బ్యాల్ బ్యాసులసార్ సైడ్ అనమాట అయితే మాత్రం ఫ్రీ గిఫ్ట్ అయితే వచ్చింది బట్ షార్ట్ గన్ మాత్రం ఫోర్ జీరో త్రీ డ్యామేజ్ అంటే మాత్రం చాలా తక్కువగా చెప్పాలంటే సో చూద్దాం ఇంకా ఏమన్నా కేఎస్ఐ కంప్లీట్ చేసి మనకి దొరకొచ్చేమో ఇంకా అసెండెంట్ వెపన్స్ అయితే మాత్రం సో ఇప్పుడైతే మాత్రం ఇంకో టాస్క్ అయితే ఉంది అది వచ్చేసి రెక్స్ టాస్క్ అనమాట అది కూడా కంప్లీట్ చేద్దాం అండ్ ఇంటికి అయితే వచ్చేసి ఇక్కడ చూసారంటే మనకి హంట్ రెక్స్ అనే టాస్క్ అయితే ఉందన్నమాట సో దీని అయితే స్టార్ట్ చేయాలి బట్ దీనికి మనకి గెన్ అలాగే బుల్లెట్ కూడా అన్లాక్ చేయాలి అది వచ్చేసి ఫ్యాబ్రికెటెడ్ గెన్ అనేది ఉంది సో ఎక్కడ ఉందో చూద్దాం అండ్ గైస్ ఏదో మాత్రం వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ అయితే ఉన్నాయన్నమాట ఫ్యాబ్రికెటెడ్ గెన్ అలాగే అడ్వాన్స్డ్ బుల్లెట్ అని చెప్పేసి ఈ రెండు కూడా అన్లోక్ చేసి ఇప్పుడు టాస్క్ అయితే స్టార్ట్ చేద్దాం బట్ మీరు సో టూ ఎక్స్ బుష్ తీసుకోవాలని చెప్పేసి టూ ఎక్స్ బుష్ తీసుకున్నాను బట్ మనకి ఈ రెక్స్ అనేది మనకి దగ్గరలో స్పాన్ అవుతుంది అనమాట సో కొంచెం ఒక లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్పాన్ అవుతుంది సో మనం ఇప్పుడే టూర్స్ బుక్స్ తీసుకున్నామంటే మనం మనీ రక్సెన్ కనిపెట్టే లోపు టైం అయితే అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మాత్రం రెక్సన్ కనిపెట్టండి మనకి ఇక్కడ బుల్లెట్ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పింది సో ఏం క్రఫ్ట్ చేసుకోగలేదు జస్ట్ మీకు రెక్స లొకేషన్ అయితే మాత్రం ఎక్కడ స్పాన్ అవుతుందో మీకు దగ్గరలోనే మనకి ఇంకా అదే చూపించడం మొదలు అనమాట సో వే అయితే చూపించడం మొదలు పెడుతుంది దగ్గరికి వెళ్తే మాత్రం సో అది కూడా చూస్తే చూడండి సో కొంచెం దూరం అయితే వెళ్ళాలి సో చూపిస్తాం మొత్తం స్కిప్ చేస్తే మీకు అయితే మాత్రం అండ్ కింద ఇక్కడ కొంచెం దూరం దూరం అయితే అనమాట సో ఇప్పుడు చూసారంటే లొకేషన్ చూపించడం స్టార్ట్ చేసింది ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ చూపెడుతుంది కదా సో ఇప్పుడు ఏం చేస్తారంటే మాత్రం మీరు టాస్క్ అయితే ఆఫ్ చేయండి సో టాస్క్ ఆఫ్ చేసి నాలెడ్జ్ ఆఫ్ ఫెబర్స్ అయితే ఆన్ చేయండి కదా సో అప్పుడు మీకు మనకి అదే టూ ఎక్స్ బుష్ అనేది దగ్గరలో నోట్ చూపిస్తుంది సో అప్పుడు మనీ లొకేషన్కి వచ్చి మనం సింపుల్గా ఫైన్ చేయచ్చు అనమాట రక్స్ అయితే మాత్రం అండ్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ కిలోమీటర్స్ ఉంది జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ ఎయిట్ ఉంది సారీ అండ్ ఈ లొకేషన్ కూడా మనం కేవ్ను అయితే కంప్లీట్ చేసాం కదా సో ఇప్పుడు కేవ్లోకి అయితే వెళ్ళి వచ్చాం కదా సో అంట్రాక్ అదే అది అరెండో అర టాస్క్ కంప్లీట్ చేసాం కదా సో కేవ్ దగ్గరలో చూపిస్తుంది రక్స్ అయితే మాత్రం సో ఇప్పుడు ఎక్స్ప్లోర్ నోట్ అయితే ఫైన్ చేస్తాను బట్ ఎక్స్ప్లోర్ నేర్ ఫైన్ చేసిన తర్వాత ఏమైందో చూడండి సార్ మీరే లేట్ అండ్ గేస్ మనకి ఎక్స్ప్లోర్ నే దొరికింది కదా సో ఇప్పుడు ఎక్స్ప్లోర్ నోట్ అయితే చూడండి ఇక్కడ సో ఎక్స్ప్లోర్ నోట్ దొరికిసిన తర్వాత కాసేపు ఉండి ఏమైంది ఒకసారి మీరే చూడండి సో ఇక్కడ టూ యస్ట్ కూడా ఆన్ అయింది కదా సో ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఫర్వర్డ్ అయితే చేస్తాను సో అప్పుడు ఏమైంది మీరు చూడండి ఏమైందో అసలు మనకి అసలు అంత దరిద్రం అంటే ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు కానీ సో ఇప్పుడు మనీ టాస్క్ స్టార్ట్ చేశాను కదా సో రెక్స్ స్టార్ట్ అయితే రెక్స్ అయితే స్టార్ట్ చేశాను బట్ మనది లొకేషన్కి వెళ్తే మనకి కిలోమీటర్ అయితే చూపించి మొదలెడుతుంది అన్నమాట సో బట్ ఇప్పుడు దగ్గరికి వెళ్ళగానే అసలు ఏమైంది ఒకసారి మీరే చూడండి అండ్ గైడ్స్ ఇక్కడైతే మాత్రం టూ యోక్ బుక్స్ ఎక్స్ తర్చ్ చేస్తున్నప్పుడు మనకి గేమ్ క్రాష్ అయిపోయింది అనమాట సో సింపుల్గా క్రాష్ అయిపోయింది అండ్ మనీ ఓపెన్ చేయగానే మనం కంటిన్యూ గేమ్ వచ్చింది సో కంటిన్యూ గేమ్ క్లిక్ చేశాను బట్ ఏమైంది మీరు చూడండి ఒకసారి సో గైతే ఇక్కడ చూసారంటే మాత్రం మనకి ఉన్న టూ ఎక్స్ బుష్ అయితే పోయిందనమాట అండ్ గేమ్ కూడా మనం ఆడిన దానికంటే కూడా కొంచెం వెనక్కే వచ్చి ఇది లోడ్ అయిందనమాట చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి సో ఇంకా ఎలాంటి క్రాష్లు ఉంటే ఇంకేం వస్తుంది చెప్పండి సో అలాగైపోయిందన్నమాట టూ ఎక్స్ బుష్ లేకుండానే కిల్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు అయితే మాత్రం రెక్స్ అయితే మాత్రం సో ఇంకేం చేయలేము సో టూ ఎక్స్ బుష్ లేకుండానే రెస్ అయితే చేద్దాం అండ్ రెక్స్ అయితే కనిపడదాం కానీ సో ఎక్కడెక్కడ ఉంటుంది సో సత్తుని చూపిస్తుంది కాబట్టి ఇక్కడెక్కడ ఉంటుంది సో ఇంకా సర్చ్ చేసి దాన్ని అయితే కీల్ చేద్దాం మీన్ సో గైస్ మనకైతే మాత్రం ఫైనలీ రెక్స్ అయితే కనిపించింది సో ఇక్కడ చూసారంటే ఎదురుగా ఉందనమాట బట్ ఇక్కడ నాకు గేమ్ ఎంతలాగవుతుందంటే నేను మ్యాప్ మీద టచ్ చేశాను బట్ చూడండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఓపెన్ అయింది అనమాట సో ఎంత క్రాష్ అవుతుందో సార్ నేను మాత్రం మీకోసం వీడియోస్ చేస్తున్నాను సో మీరు మాత్రం కొంచెం లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు చేస్తే నాకు కొంచెం బూస్ట్ అయితే దొరుకుతుందన్నమాట సో అవి చేసేయండి అండ్ ఇప్పుడు ఈ అని కిల్ చేస్తే మనకి టాస్క్ కంప్లీట్ అవుతుంది గైస్ సో ఇంకా దీని అయితే కిల్ చేద్దాం అండ్ గేసి రెక్స్ అయితే మాత్రం ఫైనల్లీ కిల్ అనమాట సో నేను గెన్ అయితే యూజ్ చేసి కిల్ చేశాను ఎందుకంటే మనకి ఆల్రెడీ టూ ఎక్స్ బూస్ట్ అయితే లేదు సో ఇంకా మనీ లెవెల్ అప్స్ ఎందుకు పోగొకపోవడం అని చెప్పేసి ఎక్స్పీని సో నేనే కిల్ చేశాను తో కిల్ చేయకుండా అండ్ మనకి రివార్డ్లో అయితే ఒక గెన్ వచ్చింది సో గెన్ ఏదో విచిత్రంగా ఉందన్నమాట అది వచ్చేసి ఫ్యాబ్రిక్ కట్టర్ గన్ అంట సేమ్ బీజిఎల్ ఎంఫోర్ సిక్స్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంది గెన్ అయితే మాత్రం ఇక్కడ చూడండి అండ్ దీని డ్యామేజ్ వచ్చేసి ఓన్లీ త్రీ త్రీ ఫిఫ్టీ వన్ మాత్రమే డ్యూరబిలిటీ కూడా చాలా తక్కువగా సో ఫైవ్ నైంటీ త్రీ అంతా అంతే సో వేస్ట్ స్టాఫ్ అని చెప్పాలి నిజంగా చెప్పాలంటే మాత్రం ఇంకా అసెండెంట్ వెపన్స్ అంటే మాత్రం సో అసెండెంట్ వెపన్స్ అయ్యండి డ్యామేజ్ ఏమో తక్కువ ఉన్నాయి సరే సర్లే అనుకుంటాం సో గైస్ ఎలా వాళ్ళు కష్టపడి అయితే మాత్రం ఒక లెవెల్ అప్ అయితే గెయిన్ చేశాను అనమాట సో చుట్టుపక్కల ఉన్న కొన్ని స్పైనస్ అయితే చేశాను సో మనకైతే మాత్రం అప్ వచ్చింది సో రెండు హంటింగ్ టస్లు కంప్లీట్ చేస్తే ఒక వచ్చింది అనమాట సో చాలా అని చెప్పాలి చెప్పాలంటే మాత్రం సో ఇప్పుడైతే మాత్రం మనం టాస్క్ స్టార్ట్ అనమాట అది వచ్చేసి ప్రో ప్రోహంటు అబ్సోలిసెన్స్ అనేది ఉందనమాట సో ఇప్పుడు ఈ టాస్క్ స్టార్ట్ చేస్తే మనం ఇప్పుడు రెండు వందల యాభై డూడూస్ని అయితే కీల్ చేయాలి సో నిజంగానే రెండు వందల యాభై డూడూస్ అయితే కీల్ చేయాలిగా సో ఇలాంటి టాస్క్ అసలు ఎందుకు నాకు అర్థం కాలేదు కనీసం ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయినా పర్లేదు బట్ టేకంగా టూ ఫిఫ్టీ ఇచ్చాడనమాట సో అంటే నాకు తెలిసి మన చుట్టుపక్కల డూడూస్ అంతా కూడా అయిపోయింది ఇంకా డూడూస్కి అయితే హోమ్ ఇంకా సో తప్పదుకేసి మనకైతే మాత్రం టాస్క్ ఇచ్చాడు కాబట్టి సో మనం అసలు డూడూస్ కూడా ఏం కెలక అనమాట సో ఇప్పుడు రెండు వందల యాభై డ్యూస్ని అయితే మాత్రం అన్యాయంగా చంపేయాలి ఇంకా సో ఇంకా మీకు మాత్రం మొత్తం స్కిప్ చేసేస్తాను ఎందుకంటే రెండు వందల యాభై డూడస్ని కిల్ చేయడానికి నాకు చాలా టైం పడుద్ది సో అంతా కూడా స్కిప్ చేసేస్తాను మీకు మ్యాప్లో చూపిస్తుంది లేండి డూడూస్ అయితే ఎక్కడ దగ్గరలో ఉన్నాయని చెప్పేసి సో మీరు అలా సర్చ్ చేసుకుంటూ అక్కడ ఉన్న డూడూస్ని అయితే కిల్ చేస్తే సరిపోతుంది బట్ ఒక మంచి రివార్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో చూద్దాం ఏం రివార్డ్ వస్తుందో సో ఇంకా మొత్తం మీకు కిల్ చూపిస్తాను సో గైస్ ఒక టూ అవర్స్ అయితే గట్టిగా కష్టపడి మాట ఇది అయితే మాత్రం లాస్ట్ డ్యూడో అండ్ దీన్ని కూడా కిల్ చేస్తాం మనకి టాస్క్ కూడా కంప్లీట్ అయింది మనకి ఎక్స్పీ కూడా వచ్చింది గైస్ సో గైస్ టూ అవర్స్ అయితే మాత్రం కష్టపడి కిల్ చేశాను సో ఇప్పుడు రివార్డ్ ఏం వస్తుందో చూద్దాం ఏంటిది గైస్ మనకైతే మాత్రం టూ అవర్స్ కష్టపడితే ఒక ట్రాఫీ ఇచ్చాడు గైస్ ఇడైతే మాత్రం అసలు దీన్ని ఏం చేసుకోవాలని అర్థం కావట్లేదు కనీసం ఒక లెవెల్ అప్ కూడా రాలేదనమాట కెన్ బి ప్లేస్డ్ ఇన్ ట్రాఫీ బేస్ ఏదో ఉందన్నమాట సో దీన్ని ప్లేస్ చేస్తే మనకు నాకు తెలిసి తెలుగుతుంది అనుకుంటాను సో టూ అవర్స్ కష్టపడి డ్యూటీస్ని కిల్ చేస్తే ఇది మనకి ఇచ్చింది ఇది అనమాట సో ఇప్పుడు మాత్రం నాకు అసలు ఎంత కోపం వస్తుంది అంటే ఎందుకంటే ఈ ఎపిసోడ్ మాత్రం ఒక డిజాస్టర్గా ఎందుకంటే అసిస్డెంట్ వెపన్స్ అన్నాడు అది కూడా మంచిగా రాలేదు అవి కూడా లో డ్యామేజ్ వచ్చాయి సో ఇంకా చెప్పాలంటే అసలు ఆ వేస్ట్ అయితే దొరికింది సో ఇంకా అసలు నాకు ఏం వాళ్ళకు అర్థం కావట్లేదు సో గైస్ ఇంక ఇంటికి అయితే వచ్చేసి అనమాట సో ఇంకా ఏం చేయలేము మనకి వచ్చిన స్టఫ్ అయితే ఇంకా సో టాస్క్లు అయితే మాత్రం అన్ని కంప్లీట్ అయ్యి ప్రోహన్ టాస్క్ అయితే మాత్రం బట్ మనకి లెవెల్స్ కూడా ఎక్కువ రాలేదు సో ఇంకేం చేయలేం మరి ఆర్క్ అలా ఉందన్నమాట ఆర్క్ అయితే మాత్రం సో ఇంకా నెక్స్ట్ వీళ్ళతో కలుద్దాం గైస్ ఆర్ కూడా మాత్రం మోసం చేసే బట్ మీరు మాత్రం మోసం చేయకండి కొంచెం లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు చేస్తే నాకు కొంచెం దొరుకుతుంది అనమాట సో ఇంక నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్